నరసాపురం తెలుగుదేశం పార్టీలో ఎవరిది వారే అంత తెర వెనుక రాజకీయం. తెలుగుదేశం కంచుకోటగా ఉంటే నరసాపురం నియోజకవర్గంలో మాత్రం పోరితో కార్యకర్తలు ప్రజలు సతమతం అవుతున్నారు. 2009లో టీడీపీ నుండి ప్రజారాజ్యం పార్టీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు అప్పటి నుండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఆయన కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుండి మండల మాధవ నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 22,000 మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో కొత్తపల్లి తరహాలో అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2016లో సుబ్బారాయుడు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. సుబ్బారాయుడికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సముచిత స్థానం కల్పిస్తూ కాపు కార్పొరేషన్ చైర్మన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోస్తాంధ్ర ఇన్ఛార్జిగా నియమించారు. అయితే 2019లో ఆయన నరసాపురం టీడీపీ అసెంబ్లీ సీటును ఆశించారు. అప్పటికే సిట్టింగ్ అభ్యర్థి బండారు మాధవ నాయుడు బరిలో దించడంతో కొత్తపల్లికి సీటు దక్కలేదు. దీంతో వైరం చెందిన కొత్తపల్లి తను తానుగా వైసీపీలో చేరి వైసీపీ అభ్యర్థి పుదునూరి ప్రసాద్ రాజు విజయానికి కృషి చేశారు. ప్రసాద్ రాజు కొత్తపల్లిలా మధ్య స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు సఖ్యతగా ఉన్న తర్వాత ఇద్దరి మధ్య నామినేటెడ్ పదవులు జిల్లా కేంద్రం విషయంలో భేదాలు వచ్చాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు విజయానికి మద్దతు ఇచ్చినందుకు నరసాపురం జిల్లా కేంద్రం తీసుకురావడంతో విఫలమైనందుకు తన చెప్పుతో తానే కొట్టుకుంటున్న కొత్తపల్లి దీంతో బహిరంగ ఎమ్మెల్యే ప్రసాద్ రాజును కొత్తపల్లి తీవ్రంగా విమర్శించడంతో ఆయనకు వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సుమారు 3 నెలల పాటు మౌనంగా ఉన్న కొత్తపల్లి ఇటీవల తమ ముఖ్య అనుచరులతో నాయకులతో తను త్వరలో పార్టీలో చేరేది అనేది ప్రకటించారు. అప్పటి వరకు మాటలను అనునీయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇలా ఉండగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో తన అభిమానులను అనుచరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తనను నియోజకవర్గంలో ఉన్న బలాన్ని బయటపెట్టారు. ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు తన సోదరి పసుపులేటి రత్నమాలను 2014లో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా త్వరలో దింపి ఆమెకు విజయం చేకూర్చారు. అప్పట్లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో జోష్ నింపారు. రాజకీయాలు తనదైన ముద్ర వేసుకున్నారు. అప్పటి నుండి ఆయన అమెరికాలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే మాధవరాయుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పుకోవడంతో తెలుగుదేశం పార్టీ 3వ స్థానం పడిపోయింది. పొత్తూరు రామరాజుకి ఆ బాధ్యత అప్పగించారు. రానున్న ఎన్నికల్లో ఎన్ఆర్ఐ రామ్మోహన్ నాయుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలో దించుతారని ఆ వర్గీయులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక్కొక్క మాజీ మంత్రి కొత్తపల్లి సొంత గూటికి చేరుతున్నారని సమాచారం. దీంతో వెనుకతో తెర వెనుక రాజకీయాలు చాప కింద నీరులా సాగుతుంది. అటు మాధవ నాయుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి కొత్తపల్లి టీడీపీలో వస్తే రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. ఈ ముగ్గురు నాయకులు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు లేక వర్గపోరుతో పార్టీని బస్టు పట్టిస్తారో అని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి వర్గపోరు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితే విజయం తథ్యమని అభిప్రాయపడుతున్నారు. ఏ వాటిలో ఏ ఇబ్బంది ఉంది? ఒక వైద్యాలకు పోయినా, మంచినీళ్ళు లేకపోయినా, శానిటేషన్ సరిగ్గా జరగకపోయినా ప్రభుత్వం తీసివేసేటువంటి కార్యక్రమం కూడా మీరు తీసుకోవాలి. ఏ చిన్న అవసరం ఉన్నా, ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి ప్రజాపతి దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో నుండి ఆయనకు గుర్తింపు అంటే నర్సాపురం ఏదో ఒక ప్రజల ద్వారానే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన స్వార్థం నర్సాపురం గురించి ఆలోచించుకోవాలా, ఆయన బంధువులు ఎక్కడ బీమార్లో ఉన్నారనో, లేదంటే ఆయన నియోజకవర్గం నర్సాపురం కాదనో, ఈ రకంగా ఆయన నిర్లక్ష్యం చేస్తే మటుకు ఖచ్చితంగా ఆయనకి భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఈ యొక్క జిల్లా కేంద్రం అనేది మా భవిష్యత్తు జీవితకాలంలో ఒకే ఒకసారి వచ్చినటువంటి అవకాశం, మళ్ళీ ఇది వెళ్ళిపోయిందంటే మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా వేరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే వెళ్ళిందంటే మళ్ళీ మేము తెచ్చుకోగలం, బట్ ఇది మటుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ఏదైనా చారిత్రాత్మకమైనటువంటి తప్పు ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చేయొద్దు, దయచేసి మాకు న్యాయం చేయండి, ఇది మా ధర్మ న్యాయమైన ధర్మమైన పోరాటం అని చెప్పేసి తెలియజేస్తూ దీని సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వానికి
వేళ ఒక ప్రెజర్ పెట్టడంలో ఉండండి, ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి, మా బాధ అర్థం చేసుకోవాలనే అంశం మీద ఉండండి. ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఒక 55 రోజుల నుంచి ఇవాళ నిరాహారదీక్ష ఆమరణ నిరాహారదీక్ష నేను నిన్న కూర్చోవడం జరిగింది. ఇవాళ రెండో రోజు దానికి ఇవాళ ఇప్పటికే చాలామంది నర్సాపు నియోజకవర్గంలో అవునండి, పక్కన పాలకొల్లు నియోజకవర్గం నుంచి అవునండి, అనేక మంది మద్దతు తెలుపుతూ తెలియజేస్తున్నారు. ఇవాళ మన దర్బరేవ్ నుంచి కూడా ఏదైతే మన శ్రీకృష్ణదేవరాయ కాపు యువజన సంఘం సభ్యులంతా కూడా వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క జిల్లా కేంద్రం నర్సాపురం కావాలని చెప్పేసి వాళ్ళు కూడా కూర్చున్నారు. ఈ రకంగా ప్రతి గుండెల్లో కూడా నియోజకవర్గానికి ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా ఒక రకంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఏదైతే డివిజనల్ హెడ్ క్వార్టర్స్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా చేశారు, కేవలం ఒక్క నర్సాపురం విషయంలోనే భౌగోళికం అనే మాట చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా వాళ్ళు ప్రకటించారో అందులో ఏది కూడా దాదాపు 13-14 జిల్లాల వరకు కూడా భౌగోళికంగా ఏది కూడా తీసుకోవాలా, అన్నీ కూడా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వేళ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా అటువంటిది వేళ ఒక్క నర్సాపురం విషయంలోనే భౌగోళికం అనే ఒక పేరు పెట్టి ఈ యొక్క భీమవరం మార్చారంటే ఇందులో ఖచ్చితంగా ఒక కుట్ర 100%. అక్కడ ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళతోటి ఇక్కడ మా దగ్గర శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్ అయ్యి ఆయన మంత్రి